మెట్రో రైల్ ఎంతో వేగంగా నగరాల అత్యున్నత రవాణా వ్యవస్థగా మారిపోయింది. అటు చాలా రవాణా వ్యవస్థల కంటే పచ్చదనాన్ని పరిశుభ్రతను కాపాడటమే కాకుండా ఇటు ఎందరినో గమ్యాలకు చేరుస్తోంది. ప్రపంచ మెగాసిటీలన్నీ మెట్రో రైళ్ల మీద మరింతగా ఆధారపడుతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ ఉన్నత నగరాల జాబితాలోకి కొత్తగా మరో భారతీయ నగరం చేరింది. అదే నిజాంల నగరం హైదరాబాద్. మెట్రో రైల్ వంటి మౌలిక నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోయిన హైదరాబాద్ వంటి నగరాలకు ఎంతో అవసరం. ఓకానొకప్పుడు చూస్తే హైదరాబాద్ ఓ చిన్న నగరం, కానీ ఈ రోజున దాదాపు 120 లక్షల జనాభాని చూస్తే అది నిజంగా భారీ సంఖ్య అని చెప్పొచ్చు. ఈ నగరపు అద్భుత నిర్మాణాల గత చరిత్ర ఇప్పుడు మెట్రో రైల్ లైన్లతో ఒక ఆధునిక అద్భుతంగా పరిణామం చెందుతోంది. కనెక్టింగ్ ద సిటీ ఆఫ్ నిజామ్స్, హైదరాబాద్ మెట్రో రైల్. ట్యూబ్ అనే ప్రపంచంలోకెల్లా మొట్టమొదటి మెట్రో వ్యవస్థ 1863లో స్థాపించబడింది. లండన్ అండర్ గ్రౌండ్ పేరుతో ఇప్పటికీ ఉపయోగించబడుతోంది. అప్పటి నుంచి అది పెరుగుతూ 270 స్టేషన్లు, దాదాపు 45% అండర్ గ్రౌండ్ లో ఉన్న 400 కిలోమీటర్ల నెట్వర్క్ గా మారింది. భారీగా పెరుగుతున్న లండన్ నగర వ్యాప్తంగా ప్రజలను విజయవంతంగా తరలించటానికి దోహదపడుతోంది. ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. వీటిలో గొప్ప పేరొందిన నగరాలు కూడా ఉన్నాయి. ప్యారిస్, హాంకాంగ్, సింగపూర్. మెట్రోలు ప్రపంచవ్యాప్తంగా నగరాలలో రవాణా వ్యవస్థలకు వెన్నుదన్నుగా పనిచేస్తున్నాయి. కనిష్ట కర్బన ఉద్గారాలు, ఇంధన సామర్థ్యాలతో నగరాల భారీ రవాణా వ్యవస్థలకు సమాధానం ఇదే అనటంలో సందేహం లేదు. భారతదేశం ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభా కల దేశాలలో రెండవది. కొంతమంది ప్రణాళికా నిపుణులు ఏకగ్రీవంగా మెట్రో వ్యవస్థను ఎంచుకున్నారు. ఒక బలమైన సుదీర్ఘ పరిష్కారంగా ఎంపిక చేశారు. కొన్ని భారతీయ నగరాలలో ఇది ఇప్పటికే వాస్తవ రూపం దాల్చింది. మెట్రో రైల్ వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హైదరాబాద్ వంటి నగరాలకు ఎంతో అవసరం. కనీసం నగరాలకు వ్యూహాత్మక సలహాలను అందించే నాలాంటి వాళ్ల అభిప్రాయం అదే. ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఆ నగరాన్ని ఒక విధంగా చెప్పాలంటే పూర్తిగా స్వయం సమృద్ధి సాధించే దిశగా వెళ్లేలా చేస్తాయని నా నమ్మకం. స్వయం సమృద్ధి అంటే 3 ముఖ్యమైన అంశాలను గమనించడమే. అందులో మొదటిది ఆర్థిక పురోగతి. ఆర్థిక పురోగతి అంటే ఒక మెట్రో రైల్ వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గమనించాలన్నదే నా ఉద్దేశం. అది ప్రదేశాలను, మనుషులను ఎంతో ముఖ్యమైన రవాణా ఆధారిత అభివృద్ధి అనే అంశంతో అనుసంధానిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచంలో చాలా బాగా అభివృద్ధిని నడిపించే శక్తి ఇదే. ఇక మెట్రో రైల్ని నగరానికి ఆర్థిక పరిపుష్టత కలిగించే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎంతో ముఖ్యమైన భాగము అని ఇట్టే చెప్పొచ్చు. కాబట్టి అదొక అవసరము. ఇక స్వావలంబనకు ముఖ్యమైన రెండవ పునాదిరాయి పర్యావరణ పరిరక్షణ. మనం పర్యావరణ పరిరక్షణ అనగానే ఈ వాహనాలన్నీ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్లను వెదజల్లుతో వాతావరణాన్ని దారుణంగా కలుషితం చేస్తున్నాయి. కానీ మెట్రో రైల్ వంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు నిజంగా ఈ సమస్యను ఎదుర్కోగలవు. అది వాస్తవ రూపం దాల్చబోతోంది. నగరానికి పరిశుభ్రమైన గాలులను మోసుకొస్తుందనే ఆశిద్దాం. ఇక మూడవది ఎంతో ముఖ్యమైన అంశం సమానత్వం. పబ్లిక్ రవాణా వ్యవస్థలన్నీ వివిధ సమాజ వర్గాలు దానిని ఉపయోగించడం మొదలుపెట్టగానే కొంతవరకు సమానత్వాన్ని ఏర్పరుస్తాయి. అక్కడ పరిచయాలకు గొప్ప అవకాశం ఉంటుంది. ఆస్తులున్న ప్రజలు, కాస్త తక్కువ ఉన్నవాళ్లు కూడా ఈ రవాణా వ్యవస్థని ఉపయోగించుకోవచ్చు. అంటే ఆర్థిక పురోగతి, పర్యావరణ పరిరక్షణ, సమానత్వం వంటి ఆర్థిక అభివృద్ధికి చెందిన 3 ప్రధానాంశాలను ఎంతో అందంగా
మెట్రో రైల్ ద్వారా సాధించవచ్చు అని అనుకుంటున్నాను. హైదరాబాద్ మేయర్ ఈ మార్పులను గమనిస్తూ నగర అభివృద్ధికి దోహదపడుతున్నారు. గత దశాబ్దంగా హైదరాబాద్ నగరం వేగంగా పెరిగిపోయింది. దాదాపు 4,000 కంటే ఎక్కువ బస్సులు నగర వీధుల్లో తిరుగుతున్నాయి. 2011 సెన్సస్ ప్రకారం 8,00,000 కంటే ఎక్కువ 4 చక్రాల వాహనాలు నగరంలో తిరుగుతున్నాయి. ఆ సంఖ్య వేగంగా పెరిగిపోతుంది. ఐటీ బూమ్ అన్ని వైపుల నుంచి ప్రజలను హైదరాబాద్ నగరానికి ఆకర్షించగలిగింది. అలా తరలివచ్చిన జనాభా సంఖ్య 24% పెరిగింది. ఇంకా పెరిగిపోతూనే ఉంది. హైదరాబాద్, ముంబాయి, బెంగళూరు వంటి నగరాలు నిజంగా ఎంతో పెద్ద నగరాలుగా మారిపోయాయి. అయితే దురదృష్టవశాత్తు ఈ నగరాలలో ఓ విరుద్ధ భావాల పరిస్థితి నెలకొని ఉంది. కొన్ని నగరాలు ఆర్థిక యంత్రాలుగా పనిచేస్తూ 65% స్థూల జాతీయోత్పత్తికి కారణమవుతున్నాయి. కాని అవే నగరాలు ఇబ్బందులకు గురవుతూ వాటి శక్తి దారుణంగా క్షీణించిపోతోంది. ఎందుకంటే వాటి మౌలిక సదుపాయాలు వాస్తవానికి నిజంగా బలం కలిగించేలా లేవు. నిజానికి ట్రాఫిక్ రోజు రోజుకి ఎంతో దారుణంగా తయారవుతుంది. వీధులు మరీ ఇరుగ్గా మారడంతో 1 నిమిషంలో వెళ్ళవలసిన కిలోమీటర్ దూరానికి 15 నిమిషాలు పడుతుంది. నేను ఒక కాలేజ్ స్టూడెంట్ని. కాలేజ్కి నా బైక్ మీద వెళ్తూ ఉంటాను. కానీ కేవలం 10 కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి నాకు గంట పడుతుంది. నగర జనాభా పెరిగిపోతుంటే ఇరుకు ట్రాఫిక్లు భయంకరంగా పెరిగిపోతున్నాయి. భవిష్యత్తు మీద దృష్టి పెట్టి హైదరాబాద్ నగర ప్రజల సమస్యకు ఒక మెగా సొల్యూషన్ అవసరం. వెంటనే నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలను తగ్గిస్తూనే భవిష్యత్ అభివృద్ధికి కూడా దోహదపడే ఒక ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లేదా పీపీపీ మాడ్యూల్ని తయారు చేయాలన్నదే అసలు ప్రణాళిక. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ దిశగా ముందడుగు వేసింది. ఇప్పుడు ఈ సమగ్ర రవాణా వ్యవస్థ కలిగిన మెగా సిటీల జాబితాలో స్థానం సంపాదించుకుంది. అదే సమయంలో మరోవైపు హైదరాబాద్ 2010-2011 సంవత్సరానికి గాను భారతదేశపు బెస్ట్ హెరిటేజ్ సిటీగా అవార్డు దక్కించుకుంది. ఈ నగరానికి ఆధునిక నిర్మాణాలు కూడా ఆలంబనగా నిలిచాయి. ఐటీతో పాటు ఇతర పరిశ్రమలెన్నో ఈ నగరంలో వేళ్లూనుకున్నాయి. హైదరాబాద్ భారతీయ పెద్ద నగరాల్లో ఒకటి. ఇక్కడ చార్మినార్, కుతుబ్షాహీ కోట, గోల్కొండ కోట మొదలైన స్మారక చిహ్నాలెన్నో ఉన్నాయి. అలాగే ఐటీ నగరంగా పేరు పొందిన రాజధాని కూడా ఉంది. కొత్తగా చేరిన మెట్రో రైల్ కూడా నగరాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెట్రో రైళ్లన్నింటికన్నా ఇదే అత్యంత పెద్ద పీపీపీ ప్రాజెక్టుగా ప్రకటించడంతో దీని భారీతనం అర్థమైంది. ప్రభుత్వం దీంతోపాటు ఇంకా ఎంతో చేయగలిగే ఒక సమర్థవంతమైన, నమ్మకమైన భాగస్వామిని వెతుక్కోవలసి వచ్చింది. 2 స్థాయిల్లో జరిగిన బిడ్ ప్రక్రియ తరువాత ముందుగా అర్హత సాధించిన 8 మంది బిడ్డర్లను వివిధ అంశాలలో పరీక్షించిన తరువాత హైదరాబాద్ మెట్రో రైల్ నిర్మాణానికి ఒక భాగస్వామిని ఎంపిక చేయటం జరిగింది. ఈ భారీ పనిలో రూపకల్పన, నిర్మాణం, ఫైనాన్స్, పని చేయించి బదిలీ చేయటం కూడా ఉంటాయి. ఒక ప్రత్యేకమైన మెట్రో భవనంలో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కంపెనీని స్థాపించారు. ఇక్కడే నిర్మాణ పరిశ్రమలోకెల్లా అతిపెద్ద భారతీయ కంపెనీలలో ఒకటైన ఎల్ఎన్టీ ముందుకు వచ్చింది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ నగర పునర్నిర్మాణానికి, పునర్రూపకల్పనకు మార్గాలు తెరిచింది. నగరాన్ని పునరుత్తేజం చేయటమన్నది అసలు లక్ష్యం. జనానికి ఇబ్బంది లేకుండా తరలించే రవాణాని అందించడమే కాకుండా అర్బన్ పునరూపకల్పనకు సహాయపడి తద్వారా నగర పురోగతికి ఒక గొప్ప పరిష్కారంగా నిలవాల్సి ఉంది. కానీ నివాసముంటున్న ఒక నగరాన్ని అప్గ్రేడ్ చేయడంలో
చాలా పరిమితులున్నాయి. దాంతో ప్లానింగ్ అన్నది ఈ ప్రాజెక్టుకు కీలకంగా మారింది. ఎన్నో ప్రసిద్ధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ల వెనుకున్న కంపెనీగా ఎల్ఎన్టి గొప్ప పేరు పొందింది. ఇది నిర్మించిన వాటిలో హైవేలు, ఫ్లైఓవర్స్, నౌకాశ్రయాలు మరియు విమానాశ్రయాల వంటి ఎన్నో నిర్మాణాల నైపుణ్యం ఈ హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు కలిసి వచ్చాయి. హైదరాబాద్ మెట్రోని 3 కారిడార్లుగా 72 కిలోమీటర్ల పొడవుతో అర్బన్ ప్లానర్ల విజన్కి అనుగుణంగా రూపొందించాం. ఇది ఖచ్చితంగా ట్రాఫిక్ సమస్యల్ని దూరం చేస్తుంది. అలాగే మాస్టర్ ప్లాన్లో నిర్దేశించినట్టుగానే హైదరాబాద్ నగర సమతుల్యాభివృద్ధికి బాటలు వేస్తుంది. ఒక ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ప్రాజెక్టులో ప్రభుత్వం, ఒక ప్రైవేట్ కంపెనీ కలిసి అభివృద్ధి కోసం పాటుపడతాయి. ఒక ఆరోగ్యకరమైన భాగస్వామ్యంతో ఆ కల సాకారం కావటం మొదలైంది. ఎల్ఎన్టీతో కలిసి ముందడుగు వేయటంతో ఇప్పుడు హైదరాబాద్ నగరం ఓ కొత్త రూపు సంతరించుకోబోతోంది. ఇప్పుడు మేము హైదరాబాద్ ని తరువాత స్థాయికి తీసుకెళ్లబోతున్నాం. ఈ మెట్రో ప్రాజెక్టు ప్రజలను వేగంగా తరలించడమే కాకుండా సామాజిక అభివృద్ధికి, ఇంకా రవాణా వ్యవస్థకి, ఆర్థిక వ్యవస్థకి, పర్యావరణ పరిస్థితులను సమగ్రంగా మెరుగుపరచడానికి కూడా దోహదపడే ప్రాజెక్ట్ అని నా ఉద్దేశం. దీంతో మనం సరికొత్త హైదరాబాద్ చూడబోతున్నాం. ప్రభుత్వం ఎల్ఎన్టీ తరపున నిబద్ధతతో పనిచేయడానికి కట్టుబడి ఉన్నాం. దీన్ని చక్కగా నిర్మించడమే కాకుండా 2015 ఉగాదికి ఒక కానుకగా మేము అందివ్వాలనుకుంటున్నాం. అదే దీన్ని ఒక నిజమైన ప్రజా ప్రాజెక్టుగా మార్చింది. ఇది హైదరాబాద్ నగర ముఖ చిత్రాన్నే మార్చేయగల ప్రాజెక్ట్. హైదరాబాద్ మెట్రో రైల్ ఒక అత్యాధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. బిడ్డింగ్ సమయంలోనే అదొక అత్యంత భారీ ప్రాజెక్టుగా నిలిచింది. ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైల్ని నగరమంతా విస్తరించి అటు నివాస ప్రాంతాలను, ఇటు వాణిజ్య ప్రదేశాలను కలుపుతూ వ్యాపార వినోదాలకు సరిపోయేలా రూపొందించింది. 3 ట్రాకులు, మియాపూర్ నుంచి ఎల్బి నగర్ వరకు, జేబిఎస్ నుంచి ఫలక్నుమా, నాగోల్ నుంచి శిల్పారామంకు చేరుకుంటాయి. హైదరాబాద్ మెట్రో రైల్ అన్నది నగర వ్యాప్తంగా రవాణాని మెరుగుపరిచే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. అది ప్రస్తుత రవాణా వ్యవస్థలను కలుపుతూ రూపొందాల్సి ఉంది. అంటే ఎంఎంటిఎస్, బస్ లేదా రోడ్డు రవాణాల వంటివి. హైదరాబాద్ ఆసియాలోకెల్లా అత్యంత పెద్ద అంతర్నగర బస్ టెర్మినల్స్కు నిలయం. ఈ కొత్త మెట్రో రైల్ ఆ సామర్థ్యాలను మరింత మెరుగుపరుస్తుంది. మెట్రో రైల్ పూర్తయ్యేసరికి దాన్ని మొత్తం నగరాన్ని కలిపే విధంగా నిర్మిస్తూనే నిర్మాణ సమయంలో నగర జీవనానికి ఆటంకం కనిష్టంగా ఉండేలా రూపొందించాల్సి ఉంది. ట్రాఫిక్ మరణింపులో అతి చిన్న వివరాలను కూడా ప్రణాళికలో చేర్చడం జరిగింది. గరిష్ట స్థాయి ట్రాక్ కనెక్టివిటీ దగ్గర నుంచి రవాణా ప్రాంతాలలో ప్రదేశాలను సమర్థవంతంగా అభివృద్ధి చేయటం వరకు అన్నీ చేర్చడం జరిగింది. అయితే అసలు ఆ ప్రాజెక్టుని నిర్మించడమే అన్నిటికన్నా కఠినమైన పని. మేము ప్రాథమికంగా ఒక ట్రాఫిక్ సర్వే నిర్వహించాం. దగ్గరలోని మార్గాలలో ట్రాఫిక్ పరిమాణాన్ని సర్వే చేశాం. ప్రస్తుత రోడ్డు విస్తృతిని కూడా పరిగణనలోకి తీసుకున్నాం. ఇంకా బలం చేకూర్చవలసిన అవసరాలు మొదలైన అన్ని వివరాలను కూడా సర్వే చేయటం జరిగింది. మేము ట్రాఫిక్లోని అన్ని అంశాలను పరిశీలించి పరిగణనలోకి తీసుకుని ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్ని తయారు చేయడం జరిగింది. కొన్ని చోట్లయితే ట్రాఫిక్ డైవర్షన్ చేయటం జరిగింది. మరికొన్ని చోట్ల మేము రోడ్లను వెడల్పు చేశాం. మరికొన్ని చోట్లయితే ఉన్న రోడ్లను బలోపేతం చేయటం జరిగింది. మేము ఇంకో పని కూడా చేపట్టాం. మా ప్రధాన మెటీరియల్ కదలికలన్నీ కూడా ఎక్కువ భాగం మేము రాత్రికే పరిమితం చేశాం. రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకే జరుగుతూ ఉంటాయి. సరిగ్గా ఆ సమయంలోనే 50 టన్నుల బరువున్న విభాగాలను తరలించడం జరిగింది. దీనివల్ల ట్రాఫిక్కి అంతరాయం ఉండదు. అలా ట్రాఫిక్కి ఎలాంటి అంతరాయం లేకుండా స్మూత్గా కదిలించేందుకు ఇలాంటి చర్యలు ఎన్నో చేపట్టడం జరిగింది. ఒకసారి గ్రౌండ్ వర్క్, హోంవర్క్ పూర్తవగానే అంత భారీ స్థాయి నిర్మాణం అంత తేలికైన పనేం కాదు. అంత పెద్ద ప్రాజెక్ట్ డిజైన్ చేయటంలో
ఎన్నో అంశాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. నగరమంతా విస్తరించే ఆ నిర్మాణానికి భారీ స్థాయిలో మూల పదార్థాలు, సమర్థవంతమైన ప్రణాళిక, ప్రభావవంతమైన నిర్వహణ అవసరం. కేవలం దాన్ని పూర్తి చేయటానికే కాక భద్రతా ప్రమాణాలను, సమయ పరిమితులను పాటిస్తూ ఉండాలి. ఇలాంటి మెగా ప్రాజెక్టులకు మెటీరియల్ కూడా మెగా పరిమాణంలోనే దాదాపుగా అవసరం ఉంటుంది. ఉదాహరణకు కాంక్రీట్ని తీసుకోండి. చెప్పాలంటే మాకు కనీసం 15 లక్షల ఘనపు మీటర్ల కాంక్రీట్ని మేము ఈ ప్రాజెక్టులో పోయాల్సి ఉంటుంది. ఇదెంతో మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఇది కనీసం 50,000 ఇళ్లకు సరిపోతుంది. అంటే ఒక చిన్న నగరానికి సరిపోయేటంత అన్నమాట. మేము ఈ ప్రాజెక్టుకు వాడుతున్న కాంక్రీట్తో ఒక చిన్న నగరాన్ని నిర్మించవచ్చు. అంటే మేము కేవలం అంత మెగా పరిమాణంలోనే కాకుండా దీనికి నాణ్యతను అందివ్వగల ఉత్పత్తిదారుని కూడా వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు సిమెంటే తీసుకుందాం. మేము ఆల్ట్రాటెక్ అనే కంపెనీని ఎంచుకోవటం జరిగింది. వాళ్ళు మాకు అవసరమైన పరిమాణంలో సరైన సమయానికి సిమెంటుని అందివ్వగలిగారు. ఈ భారీ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం వివిధ భాగాలు వ్యూహాత్మకంగా నగరంలో 2 వేరువేరు ప్రదేశాలలో ఉన్న ప్రీకాస్ట్ యార్డులలో తయారు చేయబడ్డాయి. ఆ ప్రీకాస్ట్ యార్డులలో ఒక్కోటి 580 మీటర్లు ఉండే 3 కాస్టింగ్ బేసులుంటాయి. వాటి పక్కనే ఆ ప్రీకాస్టులను సరైన గ్రౌండ్ కంట్రోల్తో పోతపోయటానికి రీఇన్ఫోర్స్మెంట్ స్టాకింగ్ బేలుంటాయి. ఇక బార్స్, షటరింగ్, కాంక్రీటింగ్, క్యూరింగ్ల రీఇన్ఫోర్స్మెంట్ చేసి ఆ విడి భాగాలను కూడా ఇక్కడే పేరుస్తారు. ఇప్పుడు 12:00. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. సిగ్మెంట్ కాస్టింగ్లో కాంక్రీట్ ఉష్ణోగ్రతలను 30 డిగ్రీల సెల్సియస్ కన్నా పెరగకుండా చూసుకోవాలి. రవాణా చేసే మిక్సర్లను తడి గోనె సంచులతో కప్పటం అన్నది ఆ కాంక్రీట్ ఉష్ణోగ్రతలను మెయింటైన్ చేయటానికి ఉపయోగపడి ఆయా విడిభాగాలు బలంగా ఉండేలా చూస్తాయి. ఇక ఆ విడిభాగాలను మెయిన్ కాస్టింగ్ బెడ్లోకి మార్చడంలో మ్యాచింగ్ కాస్టింగ్ అనే టెక్నిక్ని ఉపయోగించడం జరిగింది. అందులో అంతకుముందు పోతపోయబడ్డ విభాగం కొత్త సిగ్మెంటుకు సపోర్ట్ అవుతుంది. ఒక స్పాన్కి సంబంధించిన సెగ్మెంట్లన్నీ వరుసగా పోతపోయటానికి వీలుగా ఒక బిగించిన బెడ్ మీద పోతపోస్తారు. అలా ఆ కాస్టింగ్ ఆకారం సరిగ్గా చివరికి వాటిని బిగించిన తరువాత పొందబోయే ఆకారంలానే ఉండేలా చూసుకుంటారు. ఈ అత్యాధునిక ప్రక్రియ కేవలం ట్రాకుల నిర్మాణం దగ్గరే ఆగిపోలేదు. మెట్రో రైల్ ఒక్కొక్కటి సుమారు 1 కిలోమీటర్ దూరంలో ఉండే 64 ఆధునిక స్టేషన్ల గుండా ప్రయాణిస్తుంది. ఈ స్టేషన్లు ఇప్పుడున్న రవాణా వ్యవస్థతో అనుసంధానించబడి ఉంటాయి. వచ్చిపోయే ఎన్నో రైళ్లకు ఆతిథ్యమిచ్చేలా రూపొందించబడ్డాయి. కేవలం బోర్డింగ్ పాయింట్లలా పనిచేసే సాంప్రదాయిక స్టేషన్లలా కాకుండా ఈ స్టేషన్లు హాంకాంగ్, ప్యారిస్ల వంటి విదేశాల్లోలాగా అభివృద్ధి జరిగే ప్రదేశాలుగా పనిచేసేలా రూపొందించారు. ఆ స్టేషన్లలోని సౌకర్యాలు విదేశీ ప్రమాణాలతో సులువుగా, వేగంగా ప్రయాణించేలా ఉంటాయి. ఇక మీకు విదేశాలలో లాంటి అనుభవం కలిగించే మెయింటెనెన్స్ దగ్గరకొచ్చేసరికి హైదరాబాద్ మెట్రో రైల్ కియోలిస్ అనే ఫ్రెంచ్ కంపెనీని నియమించుకుంది. ప్యాసింజర్ రైల్వే స్టేషన్ల ఆపరేషన్లు, మెయింటెనెన్స్లలో ఎంతో అనుభవం ఉన్న కంపెనీ ఇది. ఈ రోజున కియోలిస్ ప్రపంచవ్యాప్తంగా 15 దేశాల్లో 100 కంటే ఎక్కువ నగరాల్లో పనిచేస్తుంది. మేము 4 ఖండాల్లో పనిచేస్తున్నాం. దాదాపు రవాణా అంతా మేమే నిర్వహిస్తాం. మెట్రోలను నడుపుతున్నాం,
రైళ్లను బస్సులను ట్రామ్వేలను ఆపరేట్ చేస్తున్నాం. అది ఏ నగరమో ఏ దేశమో అన్నది మేము పట్టించుకోం. కావలసిందల్లా పాసింజర్లు, మేము నివసించే ప్రాంతపు సాంప్రదాయాలే. ఒక ప్రయాణికుల్లో ఆలోచించి ఆ ట్రిప్ కస్టమర్కు అటు సురక్షితంగాను ఆనందకరంగాను ఉండేలా చేస్తాం. ఎక్కడైనా కూడా మేమందరం దానికోసమే పాటుపడతాం. సామాన్యుడికి లభించే మొదటి ప్రయోజనం ఆ మెట్రో కార్యకలాపాలే. అవి నగర సామాజిక వ్యవస్థలో ఒక భాగంగా మారుతాయి. సేవల మీద ఆధారపడడం, సులువుగా ఉపయోగించడం లాంటి వాటిలో ఇక్కడి వారిని టైం మిషన్లో కూర్చోబెట్టి మేము ముందుకు తీసుకుపోతాం. అది హైదరాబాద్ వాసుల జీవితాలనే మార్చేస్తుంది. ముఖ్యంగా కియోలిస్క్ సంబంధించినంత వరకు ఉద్యోగాలలో అటు కస్టమర్ సర్వీసులు, ఇటు మెయింటెనెన్స్ ఆపరేషన్లలో నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా ఇది జరుగుతుంది. ఒక్క విషయాన్ని మాత్రం ముఖ్యంగా చెప్పచ్చు, మెట్రోలు కావాలని ఆశించే భారతీయ నగరాలు లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాలన్నీ కూడా ముందు ముందు కాలంలో దీన్నొక ముఖ్య ఉదాహరణగా చూస్తాయి. ఎల్ అండ్ టి ప్రాజెక్టుని మేనేజ్ చేయడానికే కాకుండా పూర్తయిన తర్వాత దాని నిర్వహణకు కూడా ఒకే పరిష్కారాన్ని అందించింది. వాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప నిపుణులను, వనరులను సమీకరించారు. మెట్రో రైలు వ్యవస్థకు ఒక సంపూర్ణతను, సమగ్రతను అందించి భవిష్యత్తుకు సిద్ధంగా ఉండేలా తయారు చేశారు. మెట్రో ఫెసిలిటీలలో ప్యాసింజర్ భద్రత ఉండేలా, ఒక సమగ్ర భద్రతా వ్యవస్థ ఉండేలా ప్లాన్ చేశారు. ప్రత్యేకమైన నైపుణ్యాలు కలవారికి సహాయకారిగా ఉండే ఫెసిలిటీలను కూడా ఏర్పరిచి అది నిజంగా హైదరాబాద్ నగరంలోని పౌరులందరికీ అందుబాటులో ఉండేలా చేశారు. మెట్రో రైల్ రద్దీ సమయాలలో 3 నిమిషాలకొకటి చొప్పున, రద్దీ తక్కువగా ఉండే సమయాలలో 15 నిమిషాలకొకటి నడుస్తాయి. మెరుగైన ప్రయాణాన్ని అందించడం మీద ప్రత్యేక దృష్టి పెట్టిన ఎల్ అండ్ టి మెట్రో ప్రాజెక్ట్ సంపూర్ణ పరిష్కారాన్ని సాధించడానికి సాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇక్కడ నేల మీద పనుల వేగం పెరిగింది. కార్బన్ ఫుట్ ప్రింట్లను, కార్బన్ ఉద్గారాలను తగ్గించడమన్నది ఈనాటి కలుషితమైపోతున్న పర్యావరణానికి ఎంతో కీలకం. కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు, నగర కాలుష్యాన్ని కాస్త తగ్గించేందుకు మెట్రో ఒక పరిష్కారాన్ని సూచించింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యక్తిగత కార్ల అవసరాలను తగ్గిస్తుందని, తద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. మరో అడుగు ముందుకెళ్లి మెట్రో రైళ్ల పరుగుల వల్ల నగరం మరింత డ్యామేజ్ కాకుండా చూడటానికి ఎల్ అండ్ టి కొన్ని అసాధారణ చర్యలు చేపట్టింది. దానికి అదనంగా ఇప్పటికే 50,000 మొక్కలను నాటడం జరిగింది. అది దాదాపు ఆదర్శవాదంగా కనిపించొచ్చుకాని ఆ పరిష్కారం ఎంతో వాస్తవికమైనది. పర్యావరణం మీద మెట్రో తీసుకువచ్చే ప్రభావానికి ఈ అదనపు పచ్చదనం తోడైతే హైదరాబాద్ సమీప భవిష్యత్తులోనే మరింత పచ్చదనంతో, పరిశుభ్రమైన నగరంగా మారేందుకు దోహదపడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మెట్రో నడిచే మార్గాలను ప్రజలకు అలవాటు చేయటానికి మరో పెద్ద ప్రోగ్రాం వస్తోంది. హైదరాబాద్ మెట్రో కనెక్ట్స్ ప్రోగ్రాం నగర వ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక సైక్లర్స్ అందరినీ కలిపేందుకు ఉద్దేశించింది. వాళ్లు వివిధ దశలలో ఉన్న నీలం, ఆకుపచ్చ, ఎరుపు లైన్లతో గుర్తించబడ్డ మెట్రో లైన్ల వెంబడి ఒక సైక్లింగ్ ఈవెంట్ను కూడా నిర్వహించారు. మెట్రోలన్నీ నిర్మించినట్లే ఇది కూడా ఒక థీమ్తో నిర్మించబడింది. మొదటి ఫేజ్లో ఇది నగర పౌరులకు కాస్త కష్టంగానే ఉండొచ్చు, కానీ చివరికి హైదరాబాద్లో అదొక గొప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్గా నిలుస్తుంది. మరి మేము జనాలతో బంధాన్ని ఎలా పెంచుకోవాలి, వాళ్లు దీన్ని సరైన కోణంలో చూసి హైదరాబాద్కి మెట్రో ఒక మంచి విషయమని తెలుసుకునేలా చేయాలి. ఆ పరిణామంలో మొదటి వరుసగా సైకిల్ ఈవెంట్లు నిర్వహించాం. ఈ ఈవెంట్ వేరువేరు మెట్రో ఈవెంట్లలో జరిగి జనాల కళ్లను తెరిపించింది. మెట్రోల వల్ల వచ్చే వివిధ అవకాశాలను వారికి అర్థమయ్యేలా చేస్తుంది.
పరిశుభ్రమైన రవాణాకు సైకిళ్లు కూడా దోహదం చేస్తాయి. హైదరాబాద్ మెట్రో రైల్ స్టేషన్లలో సైకిళ్లను పార్క్ చేసేందుకు సౌకర్యాలు కల్పిస్తోంది. కాబట్టి ప్రజలు కొద్ది దూరం సైకిల్ మీద వచ్చి దగ్గరలో ఉన్న కొన్ని మెట్రో స్టేషన్లకు చేరుకోవచ్చు. ఇది హైదరాబాద్ని భవిష్యత్తులో మరింత మెరుగుపరిచే దిశగా చాలా దూరం తీసుకుపోతుంది. ఈ ఈవెంట్ ప్రజలు ఒక పచ్చటి ఆరోగ్యవంతమైన భవిష్యత్తు మీద తమకున్న వ్యామోహాన్ని ఇతరులతో పంచుకునేలా చేసింది. ప్రపంచంలోకెల్లా అత్యంత భారీ పీపీపీ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఇది. కాబట్టి ప్రజలు దీనిలో అంతర్గత భాగంగా మారిపోయారు. దానిని సాధించడానికి హైదరాబాద్ మెట్రో రైల్ ప్రతి ఒక్క హైదరాబాదిని ఈ ప్రాజెక్టుకు దగ్గర చేసేందుకు కొన్ని వినూత్న ప్రయోగాలను చేసింది. కొన్ని అసాధారణ ప్రయోగాలు ఈ ప్రాజెక్టు మొదలు కాకముందే వారి జీవితాలలో భాగంగా మార్చేశాయి. సమాజంలో ప్రతి ఒక్క పౌర విభాగాలను తాకి ఈ ప్రాజెక్ట్ సామాజిక నిర్మాణ రంగంలో ఒక నూతనాధ్యాయాన్ని సృష్టించింది. ఎల్ఎన్టీ మెట్రో రైల్ ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్స్లో అటు పరిమాణపరంగానూ ఇటు మెట్రో సెక్టార్లోనూ కూడా ప్రామాణికమైంది. ఈ ప్రాజెక్ట్ ఒక భారీ పీపీపీగా ప్రజల అవసరాలను మరింత సమర్థవంతంగా, మరింత ప్రభావవంతంగా తీర్చేలా రూపొందించబడింది. హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ తయారు చేసే సమయంలో ఆ ప్లాన్లో భాగంగా ఈ రవాణా ఆధారిత అభివృద్ధి అనే కాన్సెప్ట్ని పరిచయం చేశారు. పబ్లిక్ రవాణా వ్యవస్థల చుట్టూ ఉన్న కొన్ని ప్రదేశాలని ప్రత్యేకమైన జోన్లుగా ప్రకటించారు. అక్కడ నివాస, వ్యాపార, కార్యాలయాలు, జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాలతో కూడిన గొప్ప మిశ్రమాభివృద్ధికి అవకాశం కలిగింది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం ప్లాన్ వేసి అమలు పరుస్తున్నప్పుడు కూడా ఈ రవాణా ఆధారిత అభివృద్ధి సిద్ధాంతాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న హైదరాబాద్ మెట్రో స్టేషన్లు, అలాగే మెట్రో రైల్వే స్టేషన్ల చుట్టూ కొన్ని మిశ్రమాభివృద్ధికి ప్లాన్ చేశారు. అత్యంత పెద్ద పీపీపీ ప్రాజెక్టుగా అక్కడ హైదరాబాద్ వాసులందరినీ చేరుకుని నగర ప్రజల జీవితాలను నిజంగా మార్చగలిగే ప్రత్యేకమైన అవకాశముంది. కేవలం నిర్మాణ కార్యక్రమాన్ని దాటి పనిచేసే వినూత్న ఆలోచనల కోసం ఎన్నో బృందాలు ఏర్పడ్డాయి. ఆలోచనలు కార్యక్రమాలుగా, ప్రాజెక్టులుగా, ప్రచారాలుగా మారి హైదరాబాద్ పౌరులందరినీ భాగస్వాములను చేశాయి. వాటిలో కొన్ని ప్రచారాలు ప్రజలను హెచ్ఎంఆర్ బ్రాండ్ అంబాసిడర్ ప్రచారంలో భాగస్థులను చేశాయి. గేమ్ చేంజర్ క్యాంపెయిన్, మెట్రో నుక్కడ్ నాటక్, హైదరాబాద్ మెట్రో కనెక్ట్స్, మెట్రో క్రానికల్ త్రూ లైన్స్ వంటివి అలాంటి ఈవెంట్స్లో కొన్ని. ఇది జరిగేలా చూసి హైదరాబాద్ నగరవాసులందరినీ ఆ ప్రత్యేకమైన, సృజనాత్మకమైన ఎల్ఎన్టీ బ్రాండ్ అంబాసిడర్ ప్రచారంలో భాగస్వాములను చేసి, తద్వారా నగరంలోని వినియోగదారులే ఈ ప్రాజెక్టుకు ప్రతినిధులు కావాలన్నదే దీని వెనుకున్న ఆలోచన. వారి అవసరాలను తెలుసుకుని నిర్మాణ సమయంలో వాటిని దృష్టిలో పెట్టుకోవటం ద్వారా అది ఒక నిజమైన ప్రజా ప్రాజెక్టుగా తయారైంది. బ్రాండ్ అంబాసిడర్ల విషయంలో సాధారణంగా జరిగేది ఏమిటంటే ఒక సెలబ్రిటీని తీసుకుంటారు, ఇతనే మా బ్రాండ్ అంబాసిడర్ అని ప్రకటిస్తారు. అయితే మేమేం చేశామంటే అలా కాకుండా మనం ఏదైనా కొత్తగా చేస్తామని చెప్పాం. ఎందుకంటే నేను ఇంతకు ముందే చెప్పినట్లు ఇది ప్రజల ప్రాజెక్ట్ కాబట్టి మేమే ఒక సెలబ్రిటీని సృష్టిస్తామని చెప్పాం. సో హైదరాబాద్ నగర వ్యాప్తంగా మేము ఒక బ్రాండ్ అంబాసిడర్ ప్రచారాన్ని నిర్వహించాం. ఆ పోటీలో పాల్గొనేందుకు హైదరాబాదీయులు అందరినీ ఆహ్వానించాం. ప్రజలకు నగరంలోనే అత్యంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకు బ్రాండ్ అంబాసిడర్గా మారే అవకాశం ఇవ్వటమే దీని వెనుక ఆలోచన. ఆ ప్రయత్నం ప్రజలకు తమ సొంత నగరాభివృద్ధికి ముందు వరుసలో నిలిచే గొప్ప అవకాశాన్ని అందించింది. సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకునే ఆలోచన అది. కాబట్టి స్కూల్ స్టూడెంట్లకు,
కాలేజ్ స్టూడెంట్లకు, సీనియర్ సిటిజన్లకు, గృహిణులకు, ఎగ్జిక్యూటివ్లకు, వ్యాపారస్తులకు వేరువేరుగా ప్రచారం చేయటం జరిగింది. అదంతా హైదరాబాద్ ముఖాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నమే. ఆ ప్రచారం గొప్పగా విజయవంతమైంది. నగర వ్యాప్తంగా ఎందరో తమ పేరుని నమోదు చేసుకున్నారు. భారీ ప్రణాళికలు, ఖచ్చితమైన వివరాల వల్ల అభిరుచుల మీద ఆధారపడి వారిలో బ్రాండ్ అంబాసిడర్ కాదక్క వారిని షార్ట్లిస్ట్ చేయగలిగారు. అది ఆ ప్రాజెక్టుని నగర ప్రజలకు మరింత దగ్గరకు చేర్చింది. అదే సమయంలో వారి నుంచి ఎంతో నేర్చుకునేలా చేసింది. అదొక ప్రత్యేకమైన ప్రచారం. ఒక సామాన్య పౌరుడు నేరుగా ఆ ప్రాజెక్టు మూలానికి ప్రాతినిధ్యం వహించగలిగేలా రూపొందించబడింది. వ్యక్తిత్వం, వాక్పటిమ, కళా ప్రదర్శనలు, ఇంకా వివిధ లక్షణాల ఆధారంగా వారిని పరీక్షించడం జరిగింది. అత్యంత అర్హులైన 81 మంది ఫైనల్స్కు చేరుకుని దాన్నొక గొప్ప ఉత్సాహభరితమైన ఫినాలేగా మార్చారు. నగర వ్యాప్తంగా టాలెంట్ని వడగట్టిన తర్వాత 81 మందిలో ఈ 8 మందిని హైదరాబాద్ మెట్రో రైల్ బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించారు. హైదరాబాద్ లో ఉన్న మన మెట్రో కూడా అదే పని చేస్తుంది. నగరాన్ని మరింత పరిశుభ్రమైన పచ్చని ప్రదేశంగా మారుస్తుంది. ఎల్ఎన్టీ మెట్రో వారి ఈ పీపుల్స్ కనెక్ట్ ప్రోగ్రాంలో భాగం పంచుకోగలగటం నాకెంతో ఆనందాన్నిస్తుంది. ఎల్ఎన్టీ మెట్రో లాంటి పెద్ద కార్పొరేషన్ నాలాంటి సామాన్య సిటిజన్ని, స్కూల్ స్టూడెంట్ని బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకుంటుందని నేను కలలో కూడా అనుకోలేదు. కానీ అదే జరిగింది. నిజంగా ఇదొక గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. అలాంటి భారీ ప్రాజెక్టులో భాగం పంచుకోవడం అన్నది నాకు ఒక గొప్ప కల నిజమైనట్టుగా ఉంది. హైదరాబాద్ మెట్రో రైల్ నగరంలోని కార్పొరేట్ సంస్థలను కూడా భాగస్వాములను చేసింది. ఏ పరిష్కారం వారి జీవితాలను ఆ వేగవంతమైన లేన్లలో నడిపిస్తుందో తెలుసుకునేలా చేసింది. ఆ గేమ్ చేంజర్ అన్న ఆలోచన హైదరాబాద్ ఉద్యోగస్తులకు ఒక కార్పొరేట్ ప్రచారంలా మారింది. ఇదే హైదరాబాద్ ముఖచిత్రం. హైదరాబాద్ని ఒక గొప్ప నగరంగా మార్చే దిశగా పనిచేస్తున్న ప్రజలు వీరే. ఆ మెట్రో గేమ్ చేంజర్లో భాగం పంచుకోగలగడం నిజంగా గొప్ప గౌరవం. దానివల్ల మెట్రో రైల్ నగరంలో ఏం చేయబోతుందో వినే అవకాశం కలిగింది. అదెంతో ఉపయోగకరమైంది. దీనివల్ల లాభం ఏంటంటే అటు ప్రయాణ సమయం తగ్గుతుంది, అలాగే వ్యయం కూడా తగ్గుతుంది. ఇటు భద్రత కూడా లభించడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని అర్థమైంది. ఆ గేమ్ చేంజర్స్ ప్రచారం హైదరాబాద్ మెట్రో రైల్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు దోహదపడే వ్యూహాలు, పరిష్కారాలు పెంపొందించడానికి సహాయపడింది. మేము ఈ ప్రాజెక్టు గురించి ఇంత గర్వంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఒకటి, అదొక గొప్ప ప్రాజెక్ట్. అంటే ఎలాంటి భారీ మౌలిక సదుపాయమైనా అందరికీ నచ్చుతుంది. ఇదొక కనిపించే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా. మేము స్తంభాల నిర్మాణాన్ని పునాదుల దగ్గర నుంచి పైకి లేచేదాకా చూస్తూనే ఉన్నాం. ఇది ఖచ్చితంగా దృశ్యపరమైన ప్రాజెక్టే. ఇది మారబోతుందని అందరూ నమ్ముతున్నారని అనుకుంటున్నా. 3-4 ఏళ్ల క్రితం వరకు చాలామంది నగరం మధ్యలోనే నివసించేవారు. ప్రయాణానికి 40-45 నిమిషాలు పట్టేది. ఆ 40 నిమిషాల సమయం కాస్త గంటన్నరగా మారిపోయాయి. 3-4 ఏళ్ల క్రితం అది దాదాపు 2 గంటలైపోయింది. నెమ్మదిగా ఇప్పుడు నగరంలో ఆ భాగంలో నివసించే ఉద్యోగస్తుల్లో 80% పూర్తిగా నగరంలో ఏ భాగానికి వెళ్ళిపోయారు. అది సమతుల్యతని దెబ్బతీస్తుంది. మీరు చాలా కాలంగా ఒకే చోట ఉంటే మీకు సామాజిక మద్దతు, విద్య అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కేవలం ప్రయాణం కోసం కోల్పోవాల్సి వస్తుంది. జీవితం
జనాన్ని మెట్రో ప్రాజెక్టుకు మరింతగా కలిపేందుకు నుక్కడ్ నాటక్ అనే మరో ఆలోచన పుట్టింది. నుక్కడ్ నాటక్ ద్వారా మేము జనాలలో హైదరాబాద్ మెట్రో రైల్ గురించి అవగాహన పెరిగేలా చేశాం. వీధి నాటకాలు అందరి దగ్గరికి చేరుకుని ఆ మెట్రో కేవలం వారి ఉద్యోగావకాశాలను పెంచడమే కాక మొత్తం నగరాభివృద్ధి సామర్థ్యాన్ని పెంచి వారి జీవితాలను కూడా ఎలా మారుస్తుందో ప్రదర్శించి చూపాయి. ఆ నుక్కడ్ నాటకాలు లేదా వీధి నాటకాలు అటు వినోదాన్ని అందిస్తూనే ఇటు మెట్రో ప్రాజెక్ట్ అందరి దగ్గరకు చేరేలా చేస్తున్నాయి. ఆ ప్రచారాలన్నీ హైదరాబాద్ నగరవాసులందరికీ చేరుకుని వారితో బంధమేర్పడేలా రూపొందించారు. దాని ఫలితం ఇప్పటికే కనిపిస్తోంది. హైదరాబాద్లో మరో రోజు ప్రారంభమైంది. అందమైన హుస్సేన్ సాగర్ మీద ఉదయకిరణాలు అద్భుతంగా ప్రతిఫలిస్తున్నాయి. ఆ సమున్నత బుద్ధ విగ్రహం శరవేగంగా పూర్తవుతున్న మెట్రో రైల్ ప్రాజెక్టుని గమనిస్తున్నట్టు కనిపిస్తోంది. దీని గురించి చెప్పాలంటే ప్రపంచంలోకెల్లా ఒకేసారి నిర్మిస్తున్న అత్యంత పెద్ద మెట్రో ప్రాజెక్ట్ ఇది. ఇది 71.6 కిలోమీటర్ల ట్రాక్. ఇందులో ఉన్నవి 66 స్టేషన్లు, 3 లైన్లు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో చాలా భాగాన్ని ఇవి కవర్ చేస్తాయి. ఇంకా చెప్పాలంటే అవి ఆ ప్రసిద్ధ సరసైన హుస్సేన్ సాగర్ ని చుడుతూ కార్పొరేషన్ సరిహద్దులకు చేరుకుంటాయి. ఆ నగరం భవిష్యత్తులో ఓ మెగాసిటీగా మారేందుకు సిద్ధంగా ఉండటంతో ఈ మార్పుని రికార్డ్ చేయటం ఎంతైనా అవసరం. ఆ క్రమంలోనే ఎల్ఎన్టీ మెట్రో క్రానికల్ త్రూ లైన్స్ కు శ్రీకారం చుట్టింది. ఈ అందమైన నగర చిత్రాలను భావితరాలకు అందించడమే ఈ కార్యక్రమం వెనుకున్న ఆలోచన. నుంచి ప్రస్తుత హైదరాబాద్ వరకు గల వివిధ రవాణా పద్ధతుల ప్రదర్శనే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఎంట్రీలు పంపేందుకు హైదరాబాద్ నగర పౌరులందరినీ ఆహ్వానించారు. వాటిలో గొప్పగా ఉన్న చిత్రాలను ఆ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శిస్తారు. అలా పాల్గొన్న వారిలో ఒకడైన ఫోటోగ్రాఫర్ అరవింద్ చెంజీ హైదరాబాద్ మెట్రో రైల్ పురోగతిని డాక్యుమెంట్ చేస్తున్నాడు. సుమారు గత కొన్ని నెలలుగా నేను హైదరాబాద్ మెట్రో రైల్ ని షూట్ చేస్తున్నా. ఆ ప్రాజెక్ట్ నాకెంతో ఉత్సాహాన్నిస్తుంది. ఒక ఫోటోగ్రాఫర్గా ఈ మొత్తం పనిని చిత్రీకరించడం నా పని, నా కర్తవ్యం, నా బాధ్యతగా నేను భావిస్తున్నాను. ఒక మ్యూజియం లేదా ఆర్ట్ గ్యాలరీని ఏర్పాటు చేసి ఈ పిక్చర్లను దానిలో ప్రదర్శించాలని కూడా మెట్రో రైల్ ఆలోచిస్తుంది. నేను తీసిన ఫోటోస్ అందులో ప్రదర్శిస్తారన్న ఆలోచన నాకు గర్వంగా ఉంది. చాలా తక్కువ సమయంలో మెట్రో రైలు పనులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మెట్రో మొదటి దశ దాదాపు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. జనాలకు సులువైన, వేగవంతమైన, అనుకున్న సమయానికి గమ్యానికి చేర్చే రవాణా వ్యవస్థని అందించడమే దీని వెనుకున్న ప్రధాన ఆలోచన. ఇంకా చెప్పాలి అంటే అదే సమయంలో నగర పర్యావరణం కూడా ఖచ్చితంగా చాలా బాగా మెరుగవుతుంది. హైదరాబాద్ నగర అభివృద్ధి ఎదుగుదలకు మెట్రో రైల్ చాలా బాగా దోహదపడుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. కేవలం ఒక మౌలిక సదుపాయంలాగే కాకుండా రోజురోజుకు పెరుగుతున్న పద్ధతి వల్ల కూడా అది మా జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. మెట్రో రైల్ పూర్తయ్యి మొదలు కావడం కోసం మేమెంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం. ఒకసారి పూర్తి కాగానే అది నగరాభివృద్ధికి ఎంతో గొప్పగా దోహదపడుతుంది. దాన్ని మేము ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం. మెట్రో ఇప్పుడు దాదాపు పూర్తయ్యే దశలో ఉంది. దానిని నిర్దేశిత ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంచేందుకు ఎల్ఎన్టీ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తోంది. హైదరాబాద్ మెట్రో రైల్ మొదలు కావటానికి సిద్ధంగా ఉందని టెస్ట్ రన్స్ లో తేలింది.
నా నగరం, నా మెట్రో నాకు గర్వకారణమన్న దాని విజన్ని సాకారం చేస్తోంది.